श्री गुरुभ्यो नमः हरि ओम। श्री वीरांजनेय ज्योतिषालय एसवीजे एस्ट्रोलॉजी नेनु मी गोपीनाथ तिरुनगरी विजयवाड़ा एलूर रोड श्री वीरांजनेय ज्योतिषालय हैदराबाद केपीएचबी भाग्यनगर कॉलोनी एसवीजे एस्ट्रोलॉजी का रेंडु ब्रांचिल्लो मा सेवलु अंदिंचडं जरुगुतुंदि। नेनु प्रति ఒక్క క్లయింట్ కి సులువైనటువంటి పరిహారాలతో విద్య ఉద్యోగం వివాహం విదేశీ ప్రయాణం సమస్తమైనటువంటి దోష పరిహార కార్యక్రమాలు సులువైనటువంటి పరిహారాలతో విజయాలు సాధించుకునేటువంటి విధంగా మనం 15 సంవత్సరాల నుంచి శ్రీ వీరాన్య జ్యోతిషాలయం సమస్త నుంచి ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నతమైనటువంటి విదేశాలలో ఉద్యోగాలు చక్కటి వివాహ లాభాలు సంతాన సంబంధితమైనటువంటి లాభాలతో చక్కగా ఉన్నారు। అందరూ సమస్తమైనటువంటి సుఖాలు భగవంతుడి నుంచి పరిపూర్ణమైన ఆరోగ్యంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నిరంతరం మీ సేవలు తిరునగరి గోపినాథ్। हरि ओम। श्री गुरुभ्यो नमः। वागर्दाविव संप्रुक्तौ वागर्द प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। ओम श्री लक्ष्मी हयग्रीवाय नमः। कार्तीक मासंलो कार्तीक मास वारफलालु मनं चूसुकुन्नट्लयिते दी 13 11 2022 ఆదివారం నుంచి ది 19 11 2022 శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో జరిగేటువంటి గ్రహగతుల ఆధారంగా వారఫలాలను మనం చూసుకుందాం। మొదటగా మేష రాశి వారికి జన్మ రాశిలో సరే రాహు యొక్క సంచారం సప్తమంలో కేతువు యొక్క సంచారం మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణం తర్వాత ఈ ఆదివారం నుంచి శనివారం వరకు జరిగేటువంటి రాశి ఫలాల్లో మేష రాశి వారు ముఖ్యంగా కుజుడు వృషభ రాశి యొక్క సంచారం అవడం ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। మేష రాశి వారికి జన్మ రాహు యొక్క పీడ ద్వితీయ అంగారకుని యొక్క ఇబ్బందులు జన్మరాహు యొక్క సంచారం వల్ల ప్రతిపరిలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం రుణ సంబంధితమైనటువంటి ఒత్తిళ్లు కోర్టు వ్యవహారాలు కుటుంబపరమైన విషయాల్లో కొంత అశాంతి జీవిత భాగస్వామ్యంలో కొంత మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురవడం లాంటి విషయాల్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు। ఇక ఈ రాశి వారికి ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం ఏదైతే నడుస్తుందో దైవిక బలం వల్ల ప్రతి పనిని కూడా చక్కగా సానుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు। ఈ రాశి వారికి ఈ జన్మ రాహు సప్తమ కేతువు వల్ల కాలసర్ప దోష ప్రభావం ఏదైతే మేష రాశి వారికి ఇబ్బంది కలిగిస్తుందో ప్రస్తుత గోచార పరిస్థితుల్లో ద్వితీయ కుజుని యొక్క సంచారం వల్ల అనారోగ్య సమస్యలు కానిండి ప్రయాణాల వల్ల అలసత్వం గాని నిద్రలేమి ఎక్కువగా ఉండటం గాని ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి కలగటం ఇక ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు చేసే వారికి కాస్త ఉద్యోగ అవకాశాల విషయాల్లో దగ్గర దాకా వచ్చి చేజారిపోవటం ఇక ఈ రోజు అయిపోతుంది మన చేతికి ఆర్డర్స్ వస్తాయి అనేటువంటి సమయానికి ఏదో ఒక కొన్ని ఆటంకాల వల్ల కొంత ఆలస్యం జరుగుతుండటం ఆర్థికంగా సహాయం జరుగుతుంది అని ఎదురు చూసేటువంటి సమయంలో ఆర్థిక సహాయ సహకారాలు అందకపోవటం ఇటువంటి ఇబ్బందులు మేషరాశి వారు కాస్త ఒత్తిడి గురేటువంటి అవకాశం గోచరిస్తుంది। మరి ఈ రాశి వారికి మనం ఎటువంటి పరిహారాలు ఈ వారంలో మనం చేసుకోవాలి అంటే ఈ రాశి వారికి 12వ ఇంట్లో ఉన్నటువంటి బృహస్పతి యొక్క సంచారం వల్ల ఏదైతే ప్రస్తుత గోచార గ్రహగతుల యొక్క ఆధారంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని ప్రతి వారంలో చక్కగా మంగళవారం రోజు విశేషంగా సర్ప శాంతి అనేటువంటి పరిహారాన్ని చేసుకోవటం వల్ల మేషరాశి వారు రుణ సంబంధితమైనటువంటి ఒత్తిళ్లు కోర్టు వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి ఇబ్బందులు కన్స్ట్రక్షన్ ప్రభుత్వ సంబంధితమైనటువంటి ఆర్డర్లు ఇంక్రిమెంట్స్ రాకపోవటం
రావాల్సిన ధనం సకాలంలో అందకపోవటం, కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లు, రాజకీయ సంబంధితమైనటువంటి వ్యూహాల్లో అపవాద అవమానాలు పొందటం, ఇటువంటి సమస్యల రీత్యా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ద్వితీయ అంగారకుని యొక్క దోష పరిహారార్థం, అంటే ముఖ్యంగా మంగళవారం రోజు మేషరాశి వారు జీవన దాంపత్యంలో అన్యోన్య దాంపత్య విషయాల్లో సమస్యలు తెచ్చుకోకుండా, అంటే అత్యధికమైన చర్చలు జరపడం, రుణాలు అత్యధికంగా తెచ్చుకోవటం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక అపవాద అవమానాలు పట్టడం, కుటుంబంలో కొంత అనిశ్చిత వాతావరణం, అంటే జీవిత భాగస్వామి కానివ్వండి, సంతాన సంబంధమైన విషయాలు కానీ, అన్యోన్య దాంపత్య విషయాలు కానీ, ఇక సోదర సోదరిమ్మల యొక్క విషయం కానివ్వండి, ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, ఇలా ప్రతి వ్యవహారంలో కొంత అనిశ్చిత వాతావరణం ఏదైతే ఉందో అది తొలగిపోవటం కోసం ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో చక్కగా మేషరాశి వారు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని, స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే ది 13/11/2022 ఆదివారం నుంచి ది 19/11/2022 శనివారం వరకు ఈ రాశి ఫలాలు మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి సప్తమ శనేశ్వరుడు, దశమ బృహస్పతి, భాగ్యస్థిత గురువు దశమ రాహు, ఏకాదశ అంగారకుడు యొక్క సంచారం. కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ కేతువు, దశమరాహు యొక్క సంచారం ప్రతి వ్యవహారంలో అనేక రకాల కష్టాలు ఇబ్బందుల నుంచి అధిగమించి జీవితంలో ఒక ప్రయత్నపూర్వకమైన విజయాలు సాధించుకునేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో ప్రతి వ్యవహారంలో ఒక ఊరట, ఒక ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఏకాదశ అంగారకుని యొక్క సంచారం కర్కాటకానికి నడుస్తుందో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. దశమరాహు సంచారం వల్ల తొందరపడి సత్వర నిర్ణయాలు తీసుకునే నష్టాలు గురికాకండి. ఆర్థిక పరిస్థితులు ఒత్తిడి గురి చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు వచ్చేటువంటి ఫలితాలు ఇప్పుడు అనుభవించేటువంటి వారంగా కర్కాటక రాశి వారు చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితుల నుంచి చక్కబెట్టుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఆస్తి సంబంధితమైనటువంటి వ్యవహారాలు, ప్రాపర్టీస్, గృహ సంబంధితమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశీ సంబంధితమైన అవకాశాలు ప్రయత్నం చేసేవారికి సానుకూలంగా ఉంటుంది. వీసా సంబంధితమైనటువంటి సమస్యలు, పిఆర్ సమస్యలు ఉండేటువంటి వారికి కూడా ఈ వారంలో ఒక ప్రోత్సాహకరమైన పదార్థాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సప్తమ శనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి స్వల్పకాలిక అనారోగ్య సూచనలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు కొంత అనారోగ్య సమస్యలు, అన్యోన్య దాంపత్య విషయంలో కొంత చిరాకులు, కోపాలు, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఏదైతే సప్తమ అష్టమాధిపతి యొక్క శనేశ్వరుడి యొక్క ప్రభావం సప్తమ స్థితి, తీసుకునేటువంటి లీగల్ సమస్యలు, కోర్టు సమస్యలు, రావాల్సిన ధన విషయం, ప్రతి వ్యవహారం కొంత పోస్ట్ పోన్, అంటే వాయిదాల రూపంలో పెరిగిపోతూ దూరం అవుతూ ఉంటుంది. ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, ఇరిటేషను, ఒత్తిడి భారం పెంచుకునేటువంటి వారిగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా కర్కాటక రాశి వారు దుర్గా సప్త శ్లోకి, అంటే 7 శ్లోకాలతో కూడుకున్నటువంటి దుర్గా అమ్మవారి యొక్క శ్లోకాన్ని చదువుకోండి. ముఖ్యంగా ఈ వారంలో కర్కాటక రాశి వారికి శక్తికి మించి సమస్యలు ఉండేటువంటి వారు, ఇంకా ఆర్థికంగా పెద్ద మొత్తంలో ఇబ్బందులు పొందినటువంటి వారు,
కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఉండేటువంటి వారు చక్కగా ఒక చండీ హోమాన్ని చేయించుకోండి. అమ్మవారికి విశేషంగా ప్రతి ఆదివారం రోజు చక్కగా దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని కుంకుమార్చన చేసుకోవటం రోజు ప్రతినిత్యం దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం అనేది కర్కాటక రాశి వారికి వారంలో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకుంటే ఈ రాశి వారికి అష్టమ బృహస్పతి భాగ్యస్థిత రాహు దశమ అంగారకుడి యొక్క సంచారం. ఇక ఈ వారంలో 13-11-2022 ఆదివారం నుంచి 19-11-2022 శనివారం వరకు వారఫలాలుగా మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ వారంలో ప్రయాణ రచితంగా చేయవలసి రావడం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. సకాల భోజనం విషయాల్లో చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు. దూర ప్రయాణాలు చేసేవారు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసేవారు ఆర్థికపరమైన ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి తృతీయ కేతువు భాగ్యస్థిత రాహు యొక్క సంచారం కొంత ప్రతి వ్యవహారంలో కూడా ముందస్తు ప్రణాళికతో రాశి వారికి చెప్పదగ్గ సూచన. చిన్న తరహా ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. వృత్తి వ్యాపారాల వారికి ఈ వారంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఊహించినంత లాభాల విషయాల్లో వ్యాపారాల విషయాల్లో అభివృద్ధి లేకపోయినప్పటికీ కొంత నష్టాలు రాకుండా సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. నూతన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారు, పెట్టుబడులు అత్యధికంగా పెట్టేవారు, ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారు, ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధితమైనటువంటి రంగాల్లో కాంట్రాక్టర్ బేస్ ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా కొంత అనిశ్చిత శ్రమతో కూడుకున్నటువంటి మీ ఉద్యోగ ప్రయత్నాలు, ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారిగా చెప్పుకోవచ్చు. మరి సింహరాశి వారికి షష్టమ శనైశ్వరుడు యొక్క సంచారం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. అయినప్పటికీ అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఈ వారంలో అవ్వాల్సిన పని వచ్చే వారికి పోస్ట్ పోన్ అవ్వటం, మనం ఇంకేదో ఒక మంచి పని చేద్దామనుకునేటువంటి సమయంలో కొంత ఖర్చులు అత్యధికంగా పెరగటం, దూర ప్రయాణాలు చేయవలసి రావటం, బంధు సంబంధమైన వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెరగటం, ఇక ఆర్థికంగా వృత్తి వ్యాపారాల విషయాల్లో పెట్టుబడులు అత్యధికంగా పెంచుకోవటం, ఇలాంటి పార్ట్నర్షిప్ వ్యాపారాల వారికి కాస్త ఇబ్బందులు పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. మరి సింహరాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చక్కగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి, మహావిష్ణువు యొక్క దర్శనాన్ని చేసుకోండి, కార్తీక దామోదరుడిగా పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని కూడా చేసుకోవటం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ వారంలో సింహరాశి వారు ముఖ్యంగా చక్కగా బుధవారం రోజు విశేషమైనటువంటి ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినండి లేదా చదువుకొని పారాయణ చేయండి. ఆవుకు విశేషంగా కొంత పెసల్ని ఉడకబెట్టి చక్కగా గోవుకు దానంగా పెట్టడం వల్ల ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మీకు అన్ని ప్రోత్సాహకరంగా సానుకూలంగా విజయాలు సాధించుకుంటారు. రావాల్సిన ధనం విషయంలో కానివ్వండి, ఆర్థికంగా మీకు డబ్బు కోసం ప్రయత్నం చేసేవారికి, సహాయం కోసం ఎదురు చూసేవారికి కొంత సహాయ సహకారాలు కలుగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది, మీ మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత కొంత పొందేటువంటి వారంగా ఈ వారం సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా బుధవారంలో చేసేటువంటి ఈ పరిహారం సింహరాశి వారికి ప్రస్తుత గ్రహస్థితిలో అత్యంత. తదుపరి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి జన్మ అంగారకుని యొక్క దోషం అనేది ఇప్పుడు కాస్త ఇబ్బంది పెడతాం. మరి నిన్న చంద్రగ్రహణం నడిచింది కదండి, వృషభ రాశి వారికి అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు, ఒత్తిళ్లు కలుగుతున్నాయి అని చాలామంది ఫోన్ చేస్తున్నారు. కానీ వృషభ రాశి వారికి జన్మ కుజుని యొక్క సంచారం శ్రమ అత్యధికంగా ఉండటం, ఈ వారంలో ప్రయాణాలు అత్యధికంగా చేయవలసి రావటం, అలసట, ఒత్తిడి భారం ఉండటం తప్ప వృషభ రాశి వారికి అన్ని రకాలుగా యోగ్యమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారు చాలా సానుకూల పరిస్థితులు గోచరించే వారుగా చెప్పుకోవచ్చు. ఇక లాభస్థితిలో ఉన్నటువంటి
బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అనుకున్నటువంటి కార్యాచరణ కొంత ఆలస్యమైనప్పటికీ కూడా విజయాలు సాధించుకునే వారుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి షష్టమంలో కేతు సంచారం జన్మకుజుని యొక్క దోష ప్రభావం వల్ల వీరైనంత వరకు ప్రయాణాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు, ఎరుపు రంగు విత్తనాలు, ఎరుపు రంగు పంటలు అంటే మిరప కానివ్వండి, గోధుమ ఇటువంటి వ్యాపారాలు వ్యవసాయం చేసేటువంటి వారు కాస్త లావాదేవీల విషయాల్లో అంటే ఏదైతే ట్రాన్సాక్షన్స్, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచకం. రావాల్సిన ధనం సకాలంలో రాకపోవటం, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత ఆలస్యం జరుగుతూ ఉండటం, ఒత్తిడి భారం పెరగడం అనేది వృషభరాశి వారికి ఇప్పుడు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గుర్తిస్తుంది. కాబట్టి ఈ వారంలో వృషభరాశి వారికి ముఖ్యంగా చక్కగా ప్రతిరోజు కూడా శ్రీ కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం వృషభరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశివారు వారంలో సాయంత్రం రోజు అంటే ప్రతిరోజు కూడా సాయంత్రం పూట చక్కగా శ్రీ కాలభైరవ అష్టకాన్ని ఒక 6 సార్లు చక్కగా చదువుకోండి. మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది, చేసే ప్రతి వ్యవహారంలో ఒక దైవిక బలాన్ని మీరు పొందినట్లయితే వృషభరాశి వారికి ప్రతి వ్యవహారంలో మీకున్న తెలివితేటలతో, మీకున్న ధైర్యంతో, మీకున్న వాక్పటిమతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ వారంలో చక్కగా వృషభరాశి వారు ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు చేసేవారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ లాభాలు కలుగుతున్నాయి, కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి, అన్యోన్య దాంపత్య యోగం బాగుంటుంది, నూతన శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక బంధు సంబంధితమైనటువంటి వ్యవహారాలు, దూరపు బంధువుల నుంచి వచ్చే కొన్ని వార్తలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించే అవకాశం గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి చక్కగా ఎక్కువగా ఒత్తిడి భారం కలిగేటువంటి వారు కాలభైరవ అష్టకంతో పాటుగా చక్కగా విశేషంగా శుక్రవారం రోజు కానీ బుధవారం రోజు కానీ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినండి లేదా పారాయణ చేయండి. మానసిక ధైర్యం కలుగుతుంది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చేసే ప్రతి వ్యావహారికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించుకోవటం కోసం వృషభరాశి వారి వారంలో శ్రీ కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం అత్యంత శుభప్రదమైన ఫలితాలుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఇక మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకుంటే ఈ రాశి వారికి లాభస్థితిలో రాహు, ద్వాదశంలో కుజుని యొక్క సంచారం, దశమంలో బృహస్పతి, అష్టమ శనేశ్వరుని యొక్క ప్రభావం. మరి మిథున రాశి వారు ఎంతో కష్టపడుతూ ఉన్నారు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి, రావాల్సిన ధనం విషయంలో, సంపాదించేటువంటి విషయాల్లో శ్రమ అత్యధికంగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇక ఆర్థికంగా మనం చూసుకుంటే ఇక వృత్తి ఉద్యోగాల విషయాలలో మిథున రాశి వారికి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలే కలుగుతున్నాయి. ఇక ఈ వారంలో ముఖ్యంగా ఈ 13/11/2022 ఆదివారం నుంచి 19/11/2022 మీరు శనివారం వరకు చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి అష్టమ శనేశ్వరుడి యొక్క ప్రభావం, ద్వాదశ అంగారకుని యొక్క దోష ప్రభావం వల్ల ఈ రాశివారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేటువంటి వ్యవహారంలో కాస్త ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఒత్తిడిని కలిగజేసే అవకాశం ఉంది, రుణబాధల నుంచి ఒత్తిడి శ్రమ పెరుగుతుంది, దూరపు ప్రయాణాలు చేయవలసి రావటం, కుటుంబంలో కొంత అనిశ్చిత ఏదైతే ఉంటుందో వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నంలో ఈ రాశివారు మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక పుణ్యక్షేత్రాలు తిరగడం కానివ్వండి, దైవిక పూజా కార్యక్రమాలు, విందులు, వినోదాల్లో పాల్గొనటం, చిన్న తరహా వృత్తి వ్యాపారం వారికి చాలా సానుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థిని, విద్యార్థులు శ్రమ అత్యధికంగా ఉండాలి, శ్రమతో కూడుకున్న ఫలితాలు కలుగుతున్నాయి. అయితే ఈ రాశి వారికి అష్టమ శనేశ్వరుని ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానివ్వండి, చర్మ సంబంధితమైనటువంటి సమస్యలు కానివ్వండి, జీర్ణకోశ సంబంధితమైనటువంటి సమస్యల వల్ల కాస్త ఒత్తిడి కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారు ముఖ్యంగా అష్టమ శని దోషము, ద్వాదశ కుజుని యొక్క దోష నివారణ పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే ఈ వారంలో చాలా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ శనిదోష నివారణార్థం అంటే ప్రతి శనివారం రోజు చక్కగా శనైశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకాన్ని చేసుకోవటం,
అంటే ఎక్కడైనా ఒక శివాలయానికి వెళ్ళటం, చక్కగా ఒక 100 గ్రాముల నువ్వుల నూనెతో తైలాభిషేకాన్ని చేసుకోవటం, శనైశ్వరుని యొక్క మంత్రాన్ని మీరు చదువుకోవటం, ఓం శనైశ్వరాయ నమః చక్కగా ఆ మంత్రాన్ని చదువుకోవటం లేదా ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటూ ప్రతి శనివారం రోజు ముఖ్యంగా ఈ యొక్క శనైశ్వరుని యొక్క మంత్రంతో మీరు అభిషేకాన్ని చేసుకోవటం వల్ల నవగ్రహాల యొక్క ప్రదక్షిణాన్ని చేసుకోవటం వల్ల ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ మాసాంతంలో అంటే ఏదైతే నవంబర్ చివరి వరకు కూడా ఈ ద్వాదశ కుజుని యొక్క దోషం వల్ల ముఖ్యంగా ఖర్చులు పెరుగుతాయి, రావాల్సిన ధనం విషయంలో ఒత్తిడి పెరుగుతుంది, ప్రతి వ్యవహారంలో అడ్జస్ట్మెంట్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో కాస్త మీరు తర్జన భర్జనలో పడేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. దశమ బృహస్పతి యొక్క సంచారం ఏదైతే ఈ రాశి వారికి ఒక ముందస్తు ప్రణాళికతో మీరు సిస్టమేటిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా అయితే చేసుకుంటారో దాని ప్రకారమే మీరు నడుచుకున్నట్లయితే చాలా వరకు సానుకూల పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు గోచార వ్యవహారాల్లో ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, వివాహాది ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి, శ్రమ ఉన్నప్పటికీ ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారం మంగళవారం శనివారం ఈ రెండు రోజులు పరిహారాన్ని చేసుకోండి. మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోండి. శనివారం రోజు చక్కగా శనైశ్వరుని యొక్క కోణ పింగళ స్తోత్రాన్ని మీరు చదువుకోవటం, నవగ్రహాల యొక్క ప్రదక్షిణాన్ని చేసుకోవటం మిథున రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. ఇక కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి పంచమ శనైశ్వరుడు, సప్తమ బృహస్పతి యొక్క సంచారం, అష్టమ రాహు సంచారం, భాగ్యస్థిత అంగారకుడు యొక్క సంచారం. ఈ కన్యారాశి వారికి పాపం ప్రస్తుత ఈ 13/11/2022 ఆదివారం నుంచి 19/11/2022 శనివారం వరకు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో కన్యారాశి వారికి శ్రమ కాస్త ఎక్కువగా ఉంది, ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మానసికమైనటువంటి అధైర్యానికి లోను కావాల్సిన అవసరం లేదు. సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మనం చేసిన కష్టం, మన శ్రమ, మన పనిని గుర్తింపగలుగుతుంది. ఫలితాలు కాస్త ఆలస్యంగా ఉన్నప్పటికీ అనుకున్నటువంటి కార్యాచరణ విషయంలో ఒక మనోధైర్యం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో చిన్న తరహా వృత్తి వ్యాపారాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. దైవిక పూజా కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాల వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉన్నత ఉద్యోగాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు వారికి కొంత దూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ రాహు యొక్క సంచారం కన్యారాశి వారికి కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి, రుణ సంబంధమైనటువంటి హామీలు, కమిట్మెంట్స్ ఇచ్చిన వారు గతంలో డబ్బులు ఇచ్చి తిరిగి రాక ఆర్థిక పరమైన ఒత్తిడి, కోర్టు వ్యవహారాలు, లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి వారు సత్వర నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయాన్ని తీసుకోవటం, అంటే ఈ నవంబర్ మాసంలో కొంత సమయాన్ని తీసుకోవటం అనేది కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమ బృహస్పతి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ మనం ఎంత మంచిగా చెప్పినప్పటికీ మనం ఏదైనా డబ్బులు ఇచ్చి మాట్లాడాలన్నట్టుగా ఆ ఆర్థిక రుణ ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ విషయాల్లో మనం అడ్జస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు కొంత ఆలస్యం జరుగుతుంది. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంస్థాగతమైనటువంటి ఒత్తిళ్ళు కానీ ఇబ్బందులు కానీ పెరుగుతూ ఉంటాయి. అన్యోన్య దాంపత్య విషయంలో కొంత చిరాకులు, శ్రమ ఎంత ఉన్నప్పటికీ ఫలితాలు తక్కువగా ఉండటం, సంతానార్థులు కొంత ఆలస్యం జరుగుతూ ఉండటం ఇప్పుడు కన్యారాశి వారికి జరిగేటువంటి పరిస్థితులు. ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ శనైశ్వరుడు, ద్వితీయ కేతువు, అష్టమ రాహు యొక్క సంచారం ఈ వారంలో ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. విశేషంగా కన్యారాశి వారు చక్కగా దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం, దుర్గా అమ్మవారి యొక్క కుంకుమార్చన విశేషంగా మంగళవారం రోజు, శుక్రవారం రోజు కుంకుమార్చన చేసుకోవటం వల్ల అధైర్యం తొలగిపోతుంది, మనోధైర్యం పెరుగుతుంది, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం చక్కబడేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. కన్యారాశి వారికి వారిలో ముఖ్యంగా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల
ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా మానసికంగా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు చక్కబడేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మలో కేతు యొక్క సంచారం సప్తమ రాహు అష్టమ కుజస్తంభన అర్ధాష్టమ శనేశ్వరుడి యొక్క దోషం తులారాశి వారికి ఇంట బయట కూడా కాస్త ఒత్తిడి పరంగానే చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం, జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య విషయాల్లో కొంత వైషమ్యాలు, మనోబలం తక్కువగా ఉండటం, ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోవటం, వృత్తి వ్యాపారాల విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, రుణ సంబంధితమైనటువంటి ఒత్తిడి, శ్రమ అత్యధికంగా ఉండటం, నిద్రలేమి కలగటం, జీర్ణకోశ సంబంధితమైనటువంటి సమస్యలు, అనారోగ్య సూచనలు, దీర్ఘకాలిక సంబంధితమైనటువంటి సమస్యలు. ఇక చూసుకున్నట్లయితే సూర్యగ్రహణం చంద్రగ్రహణం కూడా ఈ తులారాశి వారికి అత్యంత అశుభమైనటువంటి ఫలితాలను ఇస్తున్నది. కాబట్టి మనం ఏం చింతించాల్సినటువంటి అవసరం లేదు. తులారాశి వారికి ముందు ముఖ్యంగా ఏదైతే షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మనోధైర్యమే మందు, కాబట్టి మనం ఏమి చింతించాల్సిన అవసరం లేదు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ఈ రాశి వారు ధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. అర్ధాష్టమ శనిదోష నివారణ పరిహారాన్ని చేసుకోండి, వస్తు వాహన క్రయ విక్రయాలు చేయకండి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు కాస్త సమయాన్ని తీసుకుని ఆచితూచి అడిగేయడం చెప్పదగ్గ సూచన. ఆటోమొబైల్స్, ఐరన్, ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి కొంత స్తబ్దతగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి లాభ వ్యయాలు అంటే వచ్చే డబ్బు ఖర్చు కూడా సమానంగా కనిపిస్తూ ఉంటుంది. ఇచ్చిన హామీలను సకాలంలో పూర్తి చేయలేకపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామ్య విషయంలో కొంత అనిశ్చిత, అన్యోన్య దాంపత్య విషయాల్లో చికాకులు గొడవలు, సంతాన లేమి, కొంత మానసికమైనటువంటి ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ఈ వారంలో 13/11/2022 ఆదివారం నుంచి 19/11/2022 శనివారం వరకు మనం చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఆంజనేయ స్వామి వారి యొక్క తమలపాకుతో అర్చన విశేషంగా మంగళవారం శనివారం రోజు చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. శ్రీ మన్యుసూక్త పారాయణతో స్వామికి ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేసుకోవటం, తమలపాకుతో అర్చన చేసుకోవటం, సకల రుణ రోగ శత్రు నివారణార్థం అనేటువంటి సంకల్పంతో తులారాశి వారు విశేషంగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు కానీ అర్చన కానీ చేసుకోవటం వల్ల విద్యార్థులకు అనారోగ్య సూచనలు, కుటుంబ సమస్యలు, సమస్తమైనటువంటి అరిష్టాలన్నీ తగ్గి ఉపశమనాన్ని పొందేటువంటి వారని మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో పంచమ బృహస్పతి, షష్టమ రాహు, సప్తమ అంగారకుడు, తృతీయంలో శనేశ్వరుడు యొక్క సంచారం, ఇంట గెలిచి రచ్చగలవమని శాస్త్రం. అలాగే ఇక వృశ్చిక రాశి వారికి ప్రపంచంలో జయజయధ్వానాలు పలుకుతున్నప్పుడు కానీ కుటుంబంలో కొంత అనిశ్చిత, ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ద్వాదశ కేతువు, షష్టమ రాహు యొక్క సంచారం ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రయత్నంలో మీరు నిమగ్నమయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకోవచ్చు అనేటువంటి ఒక నానుడితో వృశ్చిక రాశి వారు ధైర్యంతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. అయితే తృతీయ శనేశ్వరుడు సంచారం వల్ల చివరి సమయంలో ఆర్థిక అడ్జస్ట్మెంట్లు అవుతూ ఉంటాయి, వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి, అతి బరువు అయినటువంటి వాహనాలు లాగుతున్నట్టుగా కాస్త కష్ట సమయం అయినప్పటికీ కూడా చాలా సానుకూలంగా ధైర్యంతో సమాధానం చెప్తూ ముందుకు తీసుకొచ్చుకొని జీవితంలో ప్రతి సమస్యకు తగిన పరిష్కారాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు వృశ్చిక రాశి వారు. మరి సప్తమ అంగారకుడు, షష్టమ రాహు యొక్క సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే చిన్నపాటి సమస్యలు పెద్దగా మారిపోవడం, వాటి ప్రభావం వల్ల ఈ రాశి వారికి కొంత కోపం అత్యధికంగా ఉండటం, అనవసరమైనటువంటి వాగ్వాదనలు, కుటుంబంలో కొంత అశాంతి, సంతాన విషయాల్లో ఖర్చు స్థానం పెరగటం, దూర ప్రయాణాలు చేయవలసి రావటం, ఇనుము వస్తు వాహన సంబంధితమైనటువంటి నష్టాలు కలగటం, ఇక బంధు సంబంధితమైన వ్యవహారంలో ఒక చిన్న మాట మనం మంచిగా మాట్లాడినప్పటికీ దాన్ని తప్పుగా తీసుకుని తద్వారా మనకి
అపవాద అవమానాలు ఎదుర్కోవటం ఋషికేశ వారు ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి సమస్య. మరి ఈ 13, 11, 2022 ఆదివారం నుంచి ఈ 19, 11, 2022 శనివారం వరకు మనం వృషిక రాశి వారికి చూసుకున్నట్లయితే శ్రమకు మించినటువంటి కష్టం ఏదైతే పడుతూ ఉన్నారో దాంట్లో ఒక వంతు లాభాన్ని పొందుతూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ శ్రమ ఒత్తిడి భారం ఉంటుంది, ప్రయాణాధికంగా చేయవలసి రావటం, ప్రభుత్వ ఉద్యోగాల్లో కాస్త ఒత్తిడి, కోర్టు వ్యవహారాల వారికి వాయిదాలు పడటం, చిన్న తరహా వృత్తి వ్యాపారాల వారికి ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది, ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన, వివాహాది ప్రయత్నాలకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి, కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ అధిగమించి ఖర్చులు పెరిగినప్పటికీ ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరమైనటువంటి సానుకూలపరమైనటువంటి కార్యాచరణ చేసుకునేటువంటి నిబద్ధతతో కార్యాచరణ పూర్తి చేసేటువంటి వారుగా వృషిక రాశి వారు చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు మరి ముఖ్యంగా ఈ వారంలో మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి, మనోధైర్యం పెరుగుతుంది. చక్కగా విశేషంగా శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినండి లేదా చదువుకోండి ప్రతిరోజు కూడా. మనోధైర్యం అనారోగ్య సంబంధమైన సమస్యల నుంచి అధిగమించి ఆరోగ్య పరిస్థితులు చక్కబడతాయి. చక్కగా అష్టాక్షరీ నామాన్ని మీరు జపం చేసుకున్నప్పటికని శనివారం బుధవారం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వల్ల వృషిక రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనుర్రాశి. ఇక ధనుర్రాశి వారికి ఏనాడు శని చివరి భాగంలో ఉన్నారు, అన్నింటా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే దాంట్లో ధనుర్రాశి వారు అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. శని చివరి భాగంలో ఉండటం అర్థాష్టమ బృహస్పతి యొక్క సంచారం, షష్టమంలో అంగారకుడు అతి బలంగా ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టుకోవటం, ఈ రాశి వారికి లాభస్థిత కేతువు, ధనుర్రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక మానసికమైనటువంటి ధైర్యంతో ప్రోత్సాహవంతమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ది 13, 11, 2022 ఆదివారం నుంచి చూసుకున్నట్లయితే ది 19, 11, 2022 శనివారం వరకు ధనుర్రాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకుంటే ముఖ్యంగా పెట్టుబడుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి, ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి, గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు, కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది, దీర్ఘకాలిక సంబంధితమైన అనారోగ్య సూచనలు ఇచ్చే ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు, సంతానార్థుల నుంచి శుభవార్తలు వింటారు, మనోధైర్యం పెరుగుతుంది, ఉద్యోగపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ వాటి నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ బృహస్పతి ద్వితీయ శనేశ్వరుని యొక్క సంచారం, ప్రతి పనిలో కూడా శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకుంటారు, వృత్తి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది, నూతన వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు, ఆర్థిక లావాదేవీల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి, అతి మంచితనం వల్ల అత్యంత నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తుల నుంచి వచ్చే కొంత సమయం ఏదైతే ఉందో ఆర్థిక లావాదేవీల విషయాల్లో కొంత అపవాద అవమానాలు పొందకుండా మానసిక అనిశ్చిత కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. షష్టమ అంగారకుడు యొక్క సంచారం వల్ల రావాల్సిన రుణాలు సకాలంలో పొందడం కానివ్వండి, ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలగటం, వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండటం, ఇక విద్యార్థుల విషయాల్లో అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి, ఆగిపోయినటువంటి బ్యాక్లాగ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు, విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయత్నాల వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ధనుర్రాశి వారు ముఖ్యంగా శనేశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని శనివారం రోజు చక్కగా చదువుకోండి, నవగ్రహాల ప్రదక్షిణాన్ని చేసుకోండి, మానసికమైనటువంటి ధైర్యంతో అతి ఉత్సాహవంతమైన కార్యాచరణతో ప్రతి పనిలో కూడా తదేకమైనటువంటి శ్రమతో కూడుకున్న ఫలితాలు చక్కగా విజయవంతమైన కార్యాచరణతో ఈ వారాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి వారంగానే మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి.
మకర రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మలో శనైశ్వరుడి యొక్క సంచారం చివరి భాగంలో శనైశ్వరుడి యొక్క సంచారం జరగడం మకర రాశి వారి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ది 13 11 2022 ఆదివారం నుంచి ది 19 11 2022 శనివారం వరకు మనం ఈ వార ఫలాలు చూసుకున్నట్లయితే మకర రాశి వారికి జన్మ శనేశ్వరుడి యొక్క దోషం వల్ల నూతనంగా చేసేటువంటి ప్రాజెక్టులు గాని పనులు గాని కార్యక్రమాలు ఏమైనా సరే కొంత వాయిదా వేసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన జన్మ శని దోషం యొక్క ప్రభావం ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు యొక్క దోషం పంచమ అంగారకుడి యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో కొంత అనిశ్చిత వాతావరణం అంటే అశాంతి అసంతృప్తి వాతావరణం కలుగుతుంది ఇక నలుపు రంగు వ్యవసాయాలు చేసుకునేటువంటి వారికి ఐరన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి సమస్యలు కోర్టు సమస్యల్లో ఉండేటువంటి వారు ఇప్పటికే ప్రతి వ్యవహారం కొంత ఆలస్యం జాగరూకత పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది మకర రాశి వారికి కొంత జీవితంలో కొంత ఒత్తిడి భారంతో ప్రతి వ్యవహారంలో ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో అర్ధాష్టమ రాహు యొక్క ప్రశాంతత రాహు యొక్క ప్రభావం వల్ల ప్రశాంతతని తగ్గించేటువంటి వారిగా చెప్పుకోవచ్చు కాబట్టి మనం ఏమీ చింతించాల్సినటువంటి అవసరం లేదు మకర రాశి వారికి ఒకే ఒక సూత్రం మనం ఏదైతే నిర్మలంగా ప్రశాంతంగా ఉంటామో మనోధైర్యంతో దైవిక బలం వల్ల గ్రహశాంతికి మనం పరిహారం చేసుకుంటూ గ్రహశాంతి నివారణ ఉపాయాల ద్వారా ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు జన్మశని దోష నివారణ పరిహారాన్ని చేసుకోండి అర్ధాష్టం రాహు యొక్క దోష నివారణ పరిహారాన్ని చేసుకోండి అత్యంతగా ఎక్కువగా ఒత్తిడి పొందేటువంటి వారు కుటుంబ పరంగా వృత్తిపరంగా ఉద్యోగ అవకాశాలు వచ్చిపోయేటువంటి వారు విదేశీ వీసా సంబంధమైన సమస్యలు ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా దగ్గర దాకా వచ్చి ఇంకా ఆర్డర్స్ రాక ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు మానసికంగా ఆర్థికంగా ఒత్తిడి పొందేటువంటి వారు శనివారం రోజు ఒక చిన్న చిట్క మకర రాశి వారు శనివారం రోజు ఒక నల్ల క్లాత్ ఒక నలుపు వస్త్రం ఒకటి తీసుకోండి ఒక తుండు కానీ ఒక బ్లౌజ్ పీస్ కానీ తీసుకొని 9 గుప్పెండు నల్ల నువ్వులు చక్కగా దాంట్లో వేయండి స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి ఒక నల్ల క్లాత్ తీసుకుని ఒక హాఫ్ కేజీ నల్ల నువ్వులు అనుకోండి మీ చేత్తో ఎన్ని వస్తే అని 9 గుప్పెండు శనైశ్వరాయ నమః శనైశ్వరాయ నమః శనైశ్వరాయ నమః ఒక 9 గుప్పెలు నల్ల నువ్వులు వేసి దాన్ని చక్కగా మూటలాగా కట్టి ఒక కవర్లో పెట్టుకుని ఎక్కడైనా పారే జల్దిలో అంటే ఫ్లో అయ్యేటువంటి వాటర్లో మీరు మీ పేరు చెప్పుకుని దాన్ని వదిలేసేయండి అలా మీరు ప్రతి శనివారం చేయడం వల్ల మకర రాశి వారికి ఆగిపోయిన ఉద్యోగ వ్యవహారాలు శీఘ్రంగా ముందుకెళ్తాయి ఆర్థికంగా ఉన్నటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనం లభించేటువంటి పరిస్థితులు ఉంటాయి కుటుంబంలో ఉన్నటువంటి అనిశ్చిత వాతావరణం నుంచి కొంత వెసులుబాటు లభిస్తుంది ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉండేటువంటి వారికి కాస్త రిలీఫ్ కలిగేటువంటి అవకాశం ఉంది ఇక ప్రయాణాలు సంస్థాగతమైన ఇబ్బందులు కోర్టు వ్యవహారాలు ఉండేవారికి కూడా ఈ సున్నితమైన స్వల్పమాత్రమైనటువంటి పరిహారం వల్ల చాలా రిలీఫ్ ఉపశమనం పొందేటువంటి వారుగా చెప్పుకోవచ్చు మకర రాశి వారు ముఖ్యంగా మీరు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేసుకోవటం బుధవారం రోజు గణపతి యొక్క ఆరాధన గరికతో కుంకుమతో అర్చన చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది ఇంకా మించి మనం ఎక్కువ ఇబ్బంది ఉండేటువంటి వారు లక్ష్మీ గణపతి హవనాన్ని చేసుకోవటం యజ్ఞాన్ని చేసుకోవటం అనేది ఈ వారంలో అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం తృతీయ రాహు యొక్క సంచారం అర్ధాష్టమ అంగారకుడి యొక్క దోషం ద్వాదశ శనేశ్వరుడి యొక్క దోషం కుంభరాశి వారు అత్యంత శ్రమ ఎక్కువగా ఉంది మానసికమైన ఒత్తిడి గురవుతున్నారు వృత్తిపరమైన విషయాల్లో శ్రమతో కూడుకున్న ఫలితాలు కలుగుతున్నాయి వృత్తి వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాలు ఉండేవారికి దూర ప్రయాణాలు ఉద్యోగ ఒత్తిడి భారం కాస్త పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు ది 13 11 2022 ఆదివారం నుంచి ది 19 11 2022 శనివారం వరకు మనం వారఫలాలు చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ వారంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు అంటే కుటుంబంలో శుభకార్యాలు చేసుకోవటం కానీ ఖర్చులు అధికమైనటువంటి అవకాశం గోచరిస్తుంది పెట్టుబడుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి
వృత్తి వ్యాపారాల విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ద్వితీయ బృహస్పతి సంచారం వల్ల మాట మంచిదైతే మనం ఎక్కడికెళ్ళినా విజయాలు సాధించుకోవచ్చు. అదే రకంగా కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ సమస్యను అధిగమించే ప్రయత్నంలో కుంభరాశి వారు విజయాలు సాధించుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టుగానే ఈ రాశి వారికి కొంత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, అశాంతి, అనారోగ్య సూచనలు, ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి భారం, కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం, దూర ప్రయాణం చేయవలసి రావడం, పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాల్లో కొంత జాగరూకత, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం ద్వాదశంలో శనైశ్వరుడు ఏలినాడి శని ప్రభావం ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారు మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో అంటే కుటుంబాన్ని కానీ వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ కాపాడుకుంటూ చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నంలో చక్కటి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ రాశి వారికి వ్యవసాయదారులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. శ్రమతో కూడుకున్న పద్ధతి కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఫైనాన్స్ వ్యాపారాలు, లీగల్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారాలు, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఒత్తిళ్లు పెరుగుతాయి. స్వల్పకాలిక అనారోగ్య సూచన పెరిగేటువంటి అవకాశం ఉంది. భార్యా సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి, అశాంతి, నిద్రలేమి, అజీర్ణ సంబంధితమైనటువంటి సమస్యలు. కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా మనోధైర్యంతో అనిశ్చిత వాతావరణం తొలగించుకోండి. ఎక్కువగా దూర ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఈ వారంలో చక్కగా కుంభరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఈ రాశి వారికి ముఖ్యంగా రుణ సమస్యలు కానివ్వండి, ధన సమస్యలు కానివ్వండి, ఉద్యోగ సమస్యలు కానీ, విదేశీ సమస్యలు కానివ్వండి. కుంభరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారికి విశేషంగా బుధవారం రోజు మీరు పానకాన్ని సమర్పించడం, చక్కగా తులసి చేత అర్చన చేయించుకోవటం, ఇంట్లో ఉండేటువంటి వారు, అవకాశం లేనివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని మీరు చదువుకోవటం వల్ల సర్వ దుఃఖాలన్నీ కూడా నివృత్తాయి. ఈ వారంలో అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా మనం కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. ఇక మీనరాశి వారికి జన్మ బృహస్పతి యొక్క సంచారం, ద్వితీయ రాహు యొక్క సంచారం, తృతీయ అంగారకుని యొక్క సంచారం, ఏకాదశి శనైశ్వరుడు యొక్క సంచారం. మీనరాశి వారికి ప్రతి ప్రయత్నంలో చురుకైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమిస్తారు. కుటుంబంలో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ తొలగిపోతుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా మీరు ధైర్యంగా తీసుకునే ప్రతి అడుగులో మీ విజయాలు మీ వెంటనే ఉంటాయి. జన్మ బృహస్పతి సంచారం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది. జన్మలో గురుడి సంచారం వల్ల మీ మీద ఆధారపడి ఉన్నటువంటి సంస్థాగతంలో సభ్యులు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, పార్ట్నర్స్ కానివ్వండి లాభపడేటువంటి అవకాశం ఉంది. మీకు మీ శ్రమకు తగ్గ ఫలితాలు కలుగుతాయి. జీవిత భాగస్వామ్య విషయంలో కొంత సహాయ సహకారం లభించే వారుగా చెప్పుకోవచ్చు. ది 13/11/2022 ఆదివారం నుంచి ది 19/11/2022 శనివారం వరకు మనం వారఫలాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారుగా చెప్పుకోవచ్చు. ఏకాదశి శనైశ్వరుడు సంచారం వల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలు చేయవలసి రావడం జరిగేటువంటి అవకాశం ఉంది. ఖర్చులు అత్యధికంగా పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అనవసరమైనటువంటి వ్యవహారాల వల్ల ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబంలో స్నేహితులు, మిత్రులు, మధ్యవర్తుల వల్ల కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి మీరు విజయాలు సాధించుకుంటారు. ద్వితీయ రాహు యొక్క సంచారం వల్ల చర్చలు అత్యధికంగా జరపకండి. అనవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వకండి. మధ్యవర్తులు, మిత్రుల విషయాల్లో ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. చిన్న తరహా వ్యాపారస్తులు పెట్టుబడులు తక్కువగా పెట్టుకోవడం చెప్పదగ్గ సూచన. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఐరన్, ఆయిల్, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడం అనేది మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారు ఈ వారంలో చక్కగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని వినండి లేదా చక్కగా చదువుకోండి. విశేషంగా శుక్రవారం రోజు, సోమవారం రోజు, ఇది కార్తీక మాసం కాబట్టి
పరమేశ్వరుడికి విశేషంగా పంచామృత అభిషేకాన్ని చేసుకోవటం, శుక్రవారం రోజు లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకోవటం వల్ల స్త్రీలకు అన్యోన్య దాంపత్య యోగం కలుగుతుంది, సంతాన సంబంధితమైనటువంటి అనుకూలత పెరుగుతుంది, వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, జీవితంలో వచ్చే ప్రతి దుఃఖాన్ని అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి ఫలితాలు మీనరాశి వారికి నెరవేరేటువంటి వారంగా ఈ వారంలో మనం చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి మనం చూసుకున్నట్లయితే సంతానార్థులకు సంతాన విషయాల్లో వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఈ రాశివారు ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్రాలను మీరు చక్కగా చదువుకోండి. సోమవారం రోజు విశేషంగా పరమేశ్వరుడికి పంచామృత రుద్రాభిషేకాన్ని చేసుకోవటం వల్ల మీనరాశి వారికి ప్రతి సమస్యలో కూడా అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఇక కుటుంబ విషయాలు కానివ్వండి, ఆరోగ్య విషయాలు కానీ, వృత్తిపరమైన విషయాల్లో కూడా అనుకున్న దానికన్నా చాలా ఉన్నతమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు, శుభకార్యాలకు శ్రీకారం చుడతారు, మనోధైర్యంతో ముందుకెళ్తారు, ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకుంటారు, కుటుంబంలో ఉన్న అసంతృప్తి వాతావరణం నుంచి సానుకూలమైన మార్పులు తీసుకొచ్చేటువంటి ఒక గట్టి ధైర్యంతో ముందుకెళ్ళేటువంటి వారంగా మీనరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇవి మేషరాశి నుంచి మీనరాశి వారికి ఈ వారంలో కలిగిన వార ఫలితాలు. మరలా వచ్చే వారం వార ఫలితాల్లో మనం కలుసుకుందాం. టీటాకేస్ ప్రజలందరికీ, టీటాకేస్ వారందరికీ కూడా నూతనంగా మీ ఉత్సాహంతో మరల ముందుకు వస్తూ, టీటాకేస్ ద్వారా అందరినీ ఆదరిస్తున్నటువంటి మీ అందరూ టీటాకేస్ మరల నూతనంగా కార్యక్రమాలు చేయడానికి కంకణాన్ని కట్టుకుంది. మీరందరి యొక్క ఆదరాభిమానాలతో ఇలానే ముందుకు సాగాలని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.